నా భార్య ఎంతలేమో కొడుకరా నా అయ్యా సుకుంటలేమో అని కొడుగా
I'm gonna go to the hospital.
ఉండాలి అమ్మ పట్ల అసలే ఉండాలి. అయ్యా గుణం పాడగాను
అమ్మాయి బిడ్డే ప్రాణం కొట్టుకొని ఇది చెప్పు ఉగాది పండుగ పతివ్రతల కథ ఎప్పు అని పార్వతి ఏమంటే పిచ్చిదా మనకన్నా గొప్ప లేడని నేను అన్నాం. మీ అవ్వ మొట్టి పట్టు పట్టింది ముందరయ్య భూలోక నగరం లోపల సత్యవాది సత్యవర్మ మహారాజున్నారన్నది. నేను వాళ్ళ ఇంటికి 100 మంది కొడుకులు ఎవరుకొని పోయినా ఆ కొడుకులకు 1 అరగంటల భోజనం చేసి పెట్టుకుంటే 3 నెలలు కూకుడు తినవాలని ఆ కొడుకులు అలవట్టి డాడీ డాడీ నేను ఇన్నే ఉంటే ఇంటికి రావాలి అలవచ్చింది. నా విద్య మామ కూడా అడతలేదు పార్వతి ఇన్నే కమ్మ ఉందని వైట్రి ఏదో ఉపాయం చేసి వాళ్ళ నిన్నుతో మరుకచ్చి వాళ్ళ మాయం చేసి మళ్ళీ పోయినా 3 వరాలు అడిగాడు. మొదటి వరంలో నేనేమన్నా బిడ్డకు సేవకు తీసుకపోతే సత్యసంధుడు కావాలని కోరుకున్నదని నేను అన్నాడు. నా చేతులు పెట్టింది వాళ్ళు ఊరికొచ్చిన అలాంటి అయ్యా అది బిడ్డే బిడ్డ సేవ ఎంత నాడు మొత్తుకుంటుండు బిడ్డలే పాయ్ అదే బిడ్డలే పాయ్ అది కొరకు నిన్ను పుట్టించిన నువ్వు ఏం చేస్తావో అది ఏ వరకపోతావు నీ 60 కోట్ల ఆడబందమంతని ఒక్కదాని ఉచ్చిపడుతున్నది. వాళ్ళు ఎదురికిచ్చి ఎదురికిచ్చి రాయటువంటి వాడిని దక్కోలగలిగించి నీ చేత నీ నోట అబద్ధం ఆడితే నీ కథ అడిగి ముసలమ్మ నెత్తిన ఓర్తనే చూసి రమ్మంటే కాసంటే కాసి రమ్మంటే మంచి బొగ్గు తీసుకొచ్చి నీ బొట్టు పెడతాయి అందుకని బిడ్డ ముసలమ్మని ఎత్తిన పోసిన వరకు బిడ్డ మీ తెల్ల పడితే కళ్ళు వేసుకున్నాను రెండు గోళీలు ఇయ్యాలి మోటర్ ఇచ్చినోడు సార్ వాటర్ ఇయ్యాలి పుట్టించిన గిట్టించుడు కూడా నేనే ఎక్కడ చూపిస్తూ పాలు పట్ట